ఓల్డ్ సిటీ బోనాల ఉత్సవాల్లో భాగంగా అమ్మవార్ల ఉత్సవ విగ్రహాల ఘటాల ఊరేగింపు ఘనంగా జరుగుతోంది. ఊరేగింపులో ఘటాలతో పాటు శకటాలు స్పెషల్ అట్రాక్షన్ గా నిలుస్తున్నాయి. నాలుగు యుగాలను ప్రతిబింబించేలా శకటాల ప్రదర్శనలు ప్రదర్శిస్తున్నారు. మీరాలం మండి నుంచి ప్రారంభమైన బోనాల ఊరేగింపు శకటాల ఊరేగింపు చార్మినార్కు చేరుకుంది. లైవ్ ధరా చూద్దాం. మనందరి ఆత్మీయ బంధు మా మల్లేశం బాయిసాబ్ గారికి మరొక్కసారి పాతపట్నం, మా చెంపాపేట్, కర్మంగట్, మలక్పేట్, మీర్పేట్, అల్మాజ్గూడ, బడంగ్పేట్ ఆ ప్రాంతానికి అంతా కూడా సుపరిచితులు. మా దగ్గర కూడా ఏ కార్యక్రమం జరిగినా వారే ముందుంటారని చెబుతూ మనందరినీ ఒక్క చోట చేర్చడానికి, అదిగో ఆకాశం దద్దరిల్లుతుందా, భూది కంపిస్తుందా అన్న చందనాన ఒక నదీ ప్రవాహంలాగా, ఒక చీమల పుట్టలా, ఒక నదీ సముద్రాల్లా, కిరటాల్లా తరలి వచ్చేస్తున్నటువంటి మా అమ్మ, అక్కలు, సోదరులు, సోదరిమన్లు, చెల్లెళ్ళు అందరికీ స్వాగతం, సుస్వాగతం చెప్తా ఉంది నాడు పాతపట్నం. పాతపట్టణం వైపు అమెరికా, కెనడా, ఇటలీ ఇత్యాది రాష్ట్రాల సోదరులు, సోదరిమన్లు, ఐందవ సోదరులంతా కూడా పాతపట్నంలో ఏమో జరుగుతూ ఉంది. మహోన్నతంగా ఇంత చక్కటి ర్యాలీ మేము చూడలేకపోతా ఉన్నామని చెప్పి టీవీల ద్వారా వీక్షిస్తున్నటువంటి కూడా స్వాగతం, స్వాగతం. ఆషాఢ బోనాలు అందరికీ కూడా మరొక్కసారి అంకితం ఇస్తూ అమ్మలగన్నమ్మ, మైసమ్మ, మాంకాలమ్మ, పోచమ్మ, ఎర్రపోచమ్మ, పెద్దమ్మ తల్లి, కనకదుర్గ, విజయవాడ కనకదుర్గమ్మ, అమ్మలగన్న, ఒక్కరా ఇద్దరా, వందలాదిగా వేలాదిగా మనందరినీ ఈరోజు సమూహపరిచినటువంటి సమైక్యత. చెల్లి అంటే రెండు అక్షరాలు, అమ్మ అంటే రెండు అక్షరాలు, అక్క అంటే రెండు అక్షరాలు, అది అందరం కూడా గమనించి ప్రవర్తిస్తూ ఉన్నాం. ప్రతి ఒక్క సోదరిని ఈరోజు మనం ఇంటికి పిలుచుకొని ముందుగా బోనం ఎక్కించి మన చెల్లికి, అక్కకు, అమ్మకు ముందుగా ప్రసాదం పెట్టి అమ్మవారికి దర్శనం చేసుకొని అందరం సమూహంగా కలిసిమెలిసి జరుపుకునే పండుగనే ఈ బోనాల మహోత్సవం. దానికి నిదర్శనం అక్క పోత, అక్క పోసమ్మ, మైసమ్మ అయితే తమ్ముడు పోతారాజయ్ అక్క వచ్చిందని చెప్పి విన్యాసం జరిపి గావబట్టే కార్యక్రమాన్ని చేసి అక్కను ప్రసన్నత చేసుకోవడానికి పోతరాజుల విన్యాసం కూడా ఎంతో మహోన్నతమైనటువంటిది. మరి ఈరోజు ప్రతి ఒక్కరం కూడా బోనం ఎక్కించి మా ఇంట్లో కళ్యాణాలు జరగాలి, మా ఇంట్లో పూజలు జరగాలి, మా అందరి పంటల పొలాల్లో చక్కటి పంటలు పండాలి, ఈ రాష్ట్రంలో ప్రభుత్వాలు సుస్థిరంగా ఉండాలి, అందరికీ సమూహంగా న్యాయం జరగాలి, బడుగు బడుగుల వద్దరందరినీ కూడా ఒక తాటిపై తీసుకొచ్చి ఎంపవర్మెంట్, సామాజిక న్యాయం జరిగేటట్టు తూడు తల్లి మేమందరం కూడా ఆర్థికంగా ఎదగాలని అమ్మలగాని అమ్మను మొక్కుదాం. మొక్కుతున్నా మొక్కులు తీర్చుకోవడానికి ఈరోజు అశేషంగా అత్తగారింటికి వెళ్ళి కొత్తగా పెళ్లిలైనటువంటి చెల్లెళ్ళు, సోదరిమన్లు, అక్కలు, మా బిడ్డలంతా కూడా ఈరోజు ఆషాఢ మాసంలో అత్తమొక్కను చూడొద్దని అమ్మవారింటికి వచ్చి బోనాలను తయారు చేసి ఎంతో అలంకరించుకొని ముద్దుగా ముచ్చటగా గంటల తరబడి అమ్మలగారి అమ్మ కోసం ఎక్కించే బోనాల ప్రసాదం, బెల్లబువ్వ అమ్మలగారి అమ్మ కోసం ప్రసాదాలు తయారు చేసి వేటలు కోసుకొని, కోళ్ళను కోసుకొని మేమంతా కలిసి ఉన్నాం, మేమంతా సమైక్యంగా ఉన్నాం. మా కుటుంబం అంతా పచ్చగా ఉండాలి, మా కుటుంబం అంతా చక్కగా వరిదిల్లాలనేటటువంటి సంకల్పంతో అందరం సమూహంగా జరుపుకునేటటువంటి ఆషాఢ మాసంలో తొలి పండుగ, ఏకాదశి తర్వాత వచ్చేటటువంటి తొలి పండుగ ఈ బోనాల పండుగకు విచ్చేసినందుకు మరొకసారి మీ అందరికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు. పల్లె పల్లె నుంచి, పట్టణాల నుంచి, దూర ప్రాంతాల నుంచి విచ్చేసినటువంటి వారు ఎవరికి కూడా మనమెవరం కూడా అసౌకర్యం కలగకుండా ఈ సమూహాన్ని, ఈ సమైక్యతను చూడడానికి ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా స్వాగతం పలకవలసినటువంటి సమయం ఆసన్నమైంది. మరొకసారి ఇప్పుడిప్పుడే లాల్ దర్వాజా, అదేవిధంగా సుధా టాకీస్, మంకాలమ్మ, ముత్యాలమ్మ, జగదాంబ తల్లి, ఒక్కరో ఇద్దరు ఎందరో మాతలు కూడా విచ్చేయడానికి సిద్ధంగా ఉన్నారు. మనమందరం కూడా మాతల కోసం ఎదురు చూస్తూ ఉన్నాం. మాతల ఘట్టాలు, మాతల ఊరేగింపులు, వారి యొక్క శకటాల సమూహ సమైక్యత
ఇదిగో మేమంతా కలిసి ఉన్నాం, పాతపట్నం రక్షిస్తున్నాం, పాతపట్నంలో అన్ని కార్యక్రమాలు నిర్విఘ్నంగా చేస్తున్నామని చెప్పడానికి నిదర్శనంగా ఇప్పుడిప్పుడే మనం ముందుకు విచ్చేస్తున్న మంటపాలన్నిటి కూడా స్వాగతం పలుకుతా ఉన్నాం. ఇప్పుడిప్పుడే మన ముందు నుంచి గద రాజుపై మనందరి ముందు విన్యాసాలు జరుపుకొని ఇప్పుడే బయలుదేరి వెళ్ళినటువంటి అక్కన్న మాదన్న ఆర్గనైజర్స్ అయినటువంటి మా గోపి శెట్టి నిరంజన్ గారు, మరేజంగా రాజరత్నం గారు, వారి సమూహ సమైక్యత పాలకవర్గానికి అందరికి కూడా మరొకసారి వారి కార్యవర్గానికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు. ప్రతి ఏళ్ళ ఈ ఏడు కూడా చక్కటి అలంకరణతో మహోన్నతంగా కార్యక్రమాలు తీసుకొచ్చి ఇక్కడ విచ్చేసినందుకు వారికి హృదయపూర్వకంగా ధన్యవాద్ ధన్యవాద్ ధన్యవాద్. మరొకసారి ఇంకా చాలా ఘట్టాలు విచ్చేస్తా ఉన్నాయి, వారందరికి కూడా స్వాగతం పలుకుతా ఉంది వేదిక. మల్లేశం భాయ్ మరొకసారి మీకు థ్యాంక్ యూ చెప్తాం భయ్యా, ఆప్ జహా హే పూల్ గులు గుల్బస్తా కా చేస్తా కపడోకు మక్మల్లోతో మజానయే గులా పూల్ కు డాలినయతో ఐసే మైఫిలో మే అన్నారే మల్లేష్ భాయి నయ్యతో మజాయి నయ ప్రోగ్రామ్ కి అల్విదాయి నయ్య బోల్ కి ఆప్లో సమారా గుజారిష్ భయ్యా. మల్లేష్ భాయ్ థ్యాంక్ యూ అన్నా ధన్యవాద్. బహుత్ బహుత్ ధన్యవాద్ భాయ్ సురేందర్ రెడ్డి జీ, ఆప్నే అప్నా బహుమూల్య సందేశ్ హమారే భక్తోం కో దియా హే. మే ఉమ్మడ్ దేవాలయాల ఊరేగింపు కమిటీకి ఓర్ సే ఆప్కా బహుత్ బహుత్ ధన్యవాద్ అర్పిత్ కర్తా హూ. దోస్తో, హర్ ఫూల్ ఖుష్బోదార్ నహీ హోతా, హర్ ఫూల్ ఖుష్బోదార్ నహీ హోతా, హర్ పత్థర్ చమక్దార్ నహీ హోతా. స్పీకర్ తో బహుత్ కుచ్ హోతే హే లేకిన్ హర్ స్పీకర్ జట్టా సురేందర్ రెడ్డి అన్నా జైసా నహీ హోతా. మే హమారీ కమిటీ కి ఓర్ సే బార్ బార్ అభినందన్ కర్తా హూ. సురేందర్ అన్నా, కవి కలం మరచిన కోకిల గానం మరచిన, కవి కలం మరచిన కోకిల గానం మరచిన భాగ్యనగర ప్రజలు నిన్నెన్నడు మరవరు జిట్టా సురేందర్ రెడ్డి అన్న. ఈ శుభ సందర్భంగా మా ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీ మీకు పసుపు రూపం పెద్దమ్మ నీ స
సల్లని సూపులకై మా పిల్ల పాపలతో నీకు పబ్బతి పట్టినమే తల్లి ఇది
రాజుల శివంగం.